తినేటప్పుడు నన్ను అడిగితే అస్సలు మాట్లాడకూడదండి. ఎందుకు అని అంటే కనుక మనం మన సిస్టమ్స్ ఇక్కడ ఓరో ఫ్యారింగ్స్ నుంచి ఓరల్ సిస్టమ్ దగ్గర నుంచి మనం లారింగో ఫ్యారింగ్స్ వరకు గాలి వెళ్ళే వ్యవస్థ దారిను మరియు ఫుడ్ వెళ్ళే దారి కూడా ఒకటేనండి. అందువల్ల ఒక్కోసారి మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే ఓకల్ కార్డ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఆ లారింజల్ సిస్టమ్ దగ్గర ఇన్కోఆర్డినేషన్ వల్ల ఏమవుతుంది అని అంటే కనుక మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ మనకి ఇక్కడ ఈ దారిలోకి అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదండి. మరి కాఫ్ అంటే ఏందండి, అసలు తినేటప్పుడు జరిగింది వెళ్ళిపోయింది మరి దగ్గెందుకు వచ్చింది అని అనుకోవచ్చు. ఈ వ్యవస్థకి ఈ మనం తీసుకున్నటువంటి ఫుడ్ కానీ లిక్విడ్ కానీ ఇట్స్ అ ఫారెన్ ఆబ్జెక్ట్. సో కాబట్టి అదేం చేస్తుందంటే వెంటనే దాన్ని బయటికి పంపేస్తుంది. అందువల్ల అప్పుడు దగ్గు అనేటువంటిది వస్తుంది. సో తన వ్యవస్థ ఒక వ్వ్యవస్థకి ఇంకొక వ్యవస్థకి ఇక్కడ ఏరోడైజెస్టివ్ ట్రాక్లో ఇన్కోఆర్డినేషన్ వల్ల అప్పుడు మనకి పొరమాలి ఆ ఫుడ్ పార్టికల్స్ అనేటువంటివి లంగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది అకేషనల్గా జరిగితే పర్వాలేదు అండి, బట్ ప్రతిసారి ఇలాగే జరిగితే కనుక మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని